ఇక్కడ చూడొచ్చు మన గవర్నర్ తమిళిసై గురించి ఒక చిన్నగా రాశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీపై నిర్ణయం తీసుకోలేదు, మంత్రిమండలి సిఫార్సును పరిశీలిస్తున్నా, సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలే ఉన్నాయి, అలాగే గవర్నర్ తమిళిసై వెల్లడి. తెరాస నేత కౌశిక్ రెడ్డిని నామినేట్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఆయన సామాజిక సేవల విభాగం కింద ఎమ్మెల్సీగా నియమించాలని మంత్రిమండలి సిఫార్సు చేసి తనకు పంపిందని తెలిపారు. ఈ కేటగిరీకి ఆయన సరిపోతారా లేదా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు గవర్నర్ తమిళిసై. అలాగే గవర్నర్ గా 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన విధి నిర్వహణ అనుభవాలపై రూపొందించిన ప్రజల్లో ఒక పుస్తకాన్ని ఆమె విడుదల చేశారు. మిగతాది 2 పేజీలు కూడా కొనసాగించారు, అది కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పేపర్కి వెళ్తామండి, టైటిల్ ఒకసారి చూద్దాం. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై నిర్ణయం తీసుకోలేదు అని హెడ్లైన్ ఉంది. సెకండ్ పేపర్లో అన్నారు, దీన్ని సెకండ్ పేజ్లో అన్నారు. కౌశిక్ రెడ్డి ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం గురించి ప్రశ్నించగా అది పెండింగ్ లో కూడా ఉందని చెప్పారు. అలాగే గతంలో 3 ముగ్గురిని నామినేట్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేయగా వెంటనే ఆమోదించిన విషయాన్ని ప్రస్తావించగా వారు కళలు సామాజిక సేవల విభాగంలో ఉన్నందున ఆమోదం తెలిపారని చెప్పారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన సిఫార్సు చేస్తున్నామని, మరికొంత సమయం పడుతుందని వివరించారు గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వంలో తనకు ఎలాంటి విభేదాలు లేవు, వివాదాలు కానీ లేవని, సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అలాగే టీకాలపై అవగాహన కల్పించడం కోసం గిరిజనుల మధ్య 2 డోసులు వేసుకున్నాను, వ్యవసాయంలో తెలంగాణ ఘనమైన ప్రగతిని సాధిస్తుందని, దేశానికే ధాన్యాగారంగా మారిందని చెప్పి గవర్నర్ తెలియజేశారని చెప్పి దీనిలో ఇలా ప్రచురించడం జరిగింది. ఇక తదుపరి న్యూస్ చూద్దాం.